కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమలు చేయని ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ కరోనా కాలంలోనూ అమలు చేశారని మంత్రి ఎర్రపల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పట్టభద్రులతో నిర్వహించిన సభలో పల్లా రాజేశ్వరరెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఆరేండ్లలో 1.31 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని, ఇది వాస్తవం కాదని ఎవరైనా నిరూపిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటారని పల్లా సవాల్ విసిరారు. ఇంకేం ఉంచుకోలేదు, మనం మూడేళ్ళు ఉన్నాం, తప్పకుండా నిరుద్యోగ వృత్తి ఇస్తాడు, 65 ఏళ్ళు 50 ఏళ్ళు చేస్తాం, ఎక్కడ కట్టుకుంటే ఆడ ఇల్లు 5 లక్షలు ఏర్పాటు చెయ్యబోతున్నాడు. ఈ సందర్భంగా 1 సంవత్సరం కరోనా పేరు మనం ఎంతో మేము ఈ కరోనా పేరు లేకపోతే దుమ్ము లేదు. వాస్తవం ఏంటయ్యా ఇవాళ ఏంటా నీళ్లు? నిన్న నేను తీరాజ్ పెళ్లి పోయినా, ఆ నీళ్లు చూస్తాను సంపూర్ణం అనిపించింది. పాప కారు పడి ఇద్దరు చనిపోయింది, కానీ నేను అంతకుముందు మొత్తం చెట్టు వచ్చేది మురుకుతుమ్మ చెట్టు పేరు. 5 ఏళ్ళు మనకి అగ్రిమెంట్ చేసి మరి జీతాలు ఉన్నారంట, మనం మర్చిపోయి ఉంటుందా ఉన్నావా? వాళ్ళకు ఒక్క రోజన్నా వాళ్ళ కోసం ఉపాసం ఉన్నావా ఉన్నావా? మన కోసం కొట్లాడుతున్నారు రైతులు. కేంద్రం ఒక దొంగ చట్టం తీసుకొస్తారు. భూభాగంలో కానీ, విస్తీర్ణంలో కానీ, జనసంఖ్యలో కానీ, ఆర్థికంగా కానీ ఆ 2 రాష్ట్రాలు తీసేస్తే మిగతా రాష్ట్రాలన్నింటినీ వెనికినట్టినాం. అది మహారాష్ట్ర పెద్దగా చెప్పుకునే గుజరాత్, ఇవాళ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను వెనికినట్టి ఇవాళ ఆర్థిక వృద్ధి రేటు 14.2%తో ముందున్నాం. అంతేకాదు తలసరి సగటు ఆదాయం అంటారు, లెక్కలు మనం కట్టాం, ప్రభుత్వాలు కడతాయి, ఆర్థిక శాఖ కడతాయి, ఆర్బీఐ కడతాయి.